అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపురం ప్రవేశ విజయవాడ నుంచి యాక్చువల్గా మనకి ఎల్లుండా ధనత్రయోదశ వస్తుంది కాబట్టి సో లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు అయితే ఒకసారి మళ్ళీ వీడియో చేయండి అని అడిగారు సో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు అంటే మనకి టూ ఇంచెస్ నుంచి టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ వరకు కూడా కంచులో పంచలోహంలో ఇత్తడిలో ఉన్నాయి అయితే ఈరోజు నేను ఇత్తడిలో ధనత్రయోదశి సందర్భంగా లక్ష్మీదేవి విగ్రహాలన్నీ అన్ని చూపిస్తాను సో అవన్నీ కూడా రకరకాల ఫినిషింగ్తో ఉంటాయి రకరకాల వెయిట్తో వస్తాయో అవన్నీ చూపిస్తాను అలాగే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మొదటగా నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మకర తోరణంతో ఉన్న లక్ష్మీ అమ్మవారు పద్మాసునంలో ఉంటారు ఇక్కడ పీఠం చూస్తే మనకి ఇది పీఠం కూడా కటింగ్ కటింగ్స్గా వస్తుంది అంటే ఫ్రంట్ అంటే ఫ్రంట్ పీఠం వచ్చేపప్పటికి ఎదరా మన కోణాలు ఎలా వస్తాయంటే శ్రీచక్రాకారం కోణాలు వచ్చినట్టు ఉంటాయి చక్కగా అమ్మవారు పద్మాసనంలో కూర్చుని ఉంటారు అలాగే రెండు చేతుల్లో కూడా చక్కగా పద్మ ఒక మొగ్గలు పట్టుకుని అమ్మవారు వరద హబయ హస్తాలతో ఉంటారనమాట ఇదైతే మనకి ఫోర్ ఇంచెస్తో వస్తుంది సో దీనికి సంబంధించిన పీటలు కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు సో పైన మకర తోరణం కీర్తి ముక్కుడు చాలా చాలా అందంగా ఉంటుంది సో ఫోర్ ఇంచెస్లో మనకి మహాలక్ష్మి దేవి విగ్రహం ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ తో వస్తుంది ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ ఫోర్ ఇంచెస్ లో చూపిస్తున్న మోడల్ ఇది వేరే లక్ష్మి అమ్మవార్ మోడల్ యాక్చువల్ గా ఇది గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్ తో వస్తుంది మ్యాటి లిప్ తో అమ్మవారి ఒక పీఠము అంటే కింద పీఠం కానీ అలాగే అమ్మవారి ముఖము మకర తోరణం ఉండదు కానీ ఫోర్ ఇంచెస్లో వస్తుంది ఇక్కడ ఏంటంటే అమ్మవారు కొంచెం బొద్దుగా ఉన్నట్టుంటారు అలాగే పెద్ద పెద్ద పాదాలు పెద్ద పెద్ద చేతులు అలాగే అమ్మవారి ఒక కురులు కన్న కుండలాలు చాలా చాలా బాగుంటుంది సో ఇదైతే మనకి ఫోర్ ఇంచెస్లో వస్తుంది ఈ ఫోర్ ఇంచెస్ విగ్రహాల నుంచి మనకి వన్ ఫీట్ విగ్రహాల వరకు అన్నిటికీ పీటలు కూడా అవైలబుల్ ఉన్నాయి సో ప్రస్తుతానికైతే అమ్మవారి విగ్రహాలు మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ వెనక భాగం చూ అమ్మవారు చూడాలని కురులు ఎంత ఎంత నీట్గా ఉన్నాయో కురులు డిజైనింగ్ కూడా సో ఫోర్ ఇంచెస్ లో గోల్డ్ అండ్ లో మ్యాటీ ఫినిషింగ్ తో వస్తున్న మోడల్ అనమాట సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు కలెక్షన్ అంటే మోడల్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి కింద పీఠం చూస్తే త్రికోణ ఆకార లాగా ఉంటుంది ఆ పీఠం మీద అమ్మవారు లలితాసనంలో కూర్చుని ఉంటారు అలాగే ఇక్కడ చూస్తే చక్కగా రెండు మొగ్గలు తర్వాత ఇది వచ్చేటప్పటికి మనకి బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట అలాగే వెనక చూస్తే వెనక చిన్న చిన్న కురులు అలాగే అమ్మవారి కిరీటం ఈ పీఠం కనిపిస్తుంది చూడండి మీకు త్రికోణ ఆకారంలో వచ్చిందని చెప్పాను కదా పీఠం అనేది అలాగే ఆ పీఠానికి కూడా సైడు మామిడాకులు డిజైనింగ్ లాగా ఇవ్వటం జరిగింది అలాగే అమ్మవారు కూడా ఇక్కడ మీకు క్లియర్గా అయితే కన్న కుండలాలు హైలైట్ అవుతాయి ఈ విగ్రహంలో అయితే అలాగే అమ్మవారి ముఖము అమ్మవారి ప్రతిదీ కూడా చాలా చాలా స్పెషల్ గా అనమాట సో ఇది వచ్చేప్పటికి బ్లాక్ బ్లాక్ యాంటిక్ షైనీ ఫినిషింగ్ తో వస్తుంది ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ లో వస్తుంది అనమాట ఈ మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేప్పటికి గజలక్ష్మి దేవి విగ్రహం ఇది కూడా మనకి ఐదు అంగుళాల్లో వస్తుంది అనమాట సో గజలక్ష్మి అమ్మవారు చక్కగా మనం ఏంటంటే ఏనుగులతో అలంకారం చేసుకుంటాం అమ్మవారిని మనం ఎలా అయితే పద్మంలో అమ్మవారిని అలంకారం చేసుకుంటామో అటు ఇటు ఏనుగులు కూడా పెట్టుకుంటాం కాబట్టి సో ప్రత్యేకంగా గజలక్ష్మి అలంకారం గజలక్ష్మి ఎప్పుడు ఏంటంటే మన అష్టలక్ష్మిలో సెంటర్లో ఉంటుంది అన్నమాట అంటే అష్టలక్ష్ములందరికీ మధ్యలో ఉంటుంది అన్నమాట సో ఇక్కడ చూస్తే అమ్మవారు వచ్చేప్పటికి మనకి నాలుగున్నర నుంచి ఐదు అంగుళాల్లో వస్తున్నారు వేడల్పు వచ్చేటప్పుడు కూడా ఆరు అంగుళాలు వస్తుందన్నమాట అమ్మవారు పద్మాసుల్లో ఉంటారు అలాగే అటు ఇటు ఏనుగులు అమ్మవారికి పూర్ణ కలసంతో అమ్మవారికి పూజ చేస్తున్నట్టు ఉంటాయి ఇంకా అమ్మవారు చతుర్భుజాలతో చక్కగా వరద వరద అభయ హస్తాలతో మనకి ఆశీర్వదిస్తున్నట్టుంటారు అలాగే కిరీటం కూడా బాగా పొడుగ్గా వస్తుంది ఇందులో కిరీటం అమ్మవారి ముఖం ఏంటనేది కొంచెం కోలగా వస్తుంది అనమాట సో ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ మ్యాటీ లుక్ తో వస్తుంది సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేప్పటికి కొల్హాపూర్ మహాలక్ష్మి అనమాట అమ్మవారి ఒక శక్తి పీఠం కదా సో కొల్హాపూర్ మహాలక్ష్మి దేవి విగ్రహం కూడా మనకి ధనత్రయోదశి నాడు విశేషమైన పూజ జరుగుతుంది యాక్చువల్గా మన ఆంధ్ర కన్నా తమ్ తమ్ మహారాష్ట్రలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి పెద్ద అతి పెద్ద దేవాలయం మహారాష్ట్ర మొత్తానికి సో అలాగే మనం ఏంటంటే ఇక్కడ గజలక్ష్మికి అష్టలక్ష్మికి మహాలక్ష్మికి చేస్తారు కొలహాపూర్ మహాలక్ష్మికి కూడా అంటే ఇంకా మనకి అంటే అంటే అవైలబుల్ లేకనో లేక ఉన్నా కూడా చేయటం తక్కువ కానీ నేనేంటంటే ఈసారి కొల్హాపూర్ మహాలక్ష్మికి కూడా విశేషమైన పూజలు జరగాలి ధనత్రయ దర్శి నాడు ఎందుకంటే అమ్మవారి ఇక్కడ శక్తి పీఠం అలాగే శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట కొలహాపూర్ మహాలక్ష్మి అమ్మద అమ్మ విగ్రహము మనకి అమ్మ విగ్రహం అయితే ఫైవ్ ఇంచెస్లో వస్తుంది చక్కగా సింహము ఒక ఒక చేతితో ఇక్కడ గద పైన చూడండి కిరీటం పైన శివలింగం ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది సో ప్రత్యేకంగా ధనత్రయదర్శి నాడు చక్కగా కొల్హాపూర్ మహాలక్ష్మికి పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ మోడల్ వచ్చేప్పటికి మనకి ఎల్లో ఎల్లాంటికి మ్యాటి ఫినిషింగ్ లిప్తూ వస్తుందన్నమాట ఇదొక మోడల్ ఇక్కడ నుంచి నేను చూపించే కలెక్షన్స్ అన్ని కమలంలో ఉంటాయి కమలంలోనే ఉంటూనే మోడల్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట సో ఇది వచ్చేటప్పటికి ఐదు అంగుళాల్లో మనకి పద్మవాసనం అంటే పెద్ద పెద్ద రేఖల్లో ఈ ఐదు అంగుళాల్లో ఈ ఈ విగ్రహానికి పెద్ద రేఖలు అనమాట అలాగే అమ్మవారు వచ్చేటప్పటికి చాలా చాలా బొద్దుగా ఉంటారు అలాగే అమ్మవారి యొక్క కిరీటం కానీ అలాగే ఆ అమ్మవారి యొక్క ముఖం కానీ నుదుటిన బొట్టు కానీ పద్మం పద్మం పువ్వులు కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది ఎల్లో యాంటిక్ లో షైన ఫినిష్ వస్తుంది అనమాట సో ఇది వచ్చేటప్పటికి మనకి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్లో చాలా చాలా స్పెషల్ మోడల్ సో పద్మంలో ఉన్న లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా కావాలనుకుంటే మాత్రం మనకి ఐదు అంగుళాల్లో ఇది చాలా చాలా స్పెషల్ కలెక్షన్ ఎందుకంటే ఇక్కడ అమ్మవారి చేతికున్న గాజులు ఈ నగలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి అమ్మవారి వస్త్రాలంకరణ నగలాలంకరణ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి అనమాట సో ఇది చాలా చాలా స్పెషల్ మోడల్ సో ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి పద్మంలో ఉన్న లక్ష్మీ అమ్మవారు అలాగే మనకి ఏడంగుళ ఎత్తులో వస్తున్న అమ్మవారు అనమాట ఇక్కడ అయితే ఈ ఫినిషింగ్ వచ్చేటప్పటికి హై ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఆంటిక్ ఫినిషింగ్తో వస్తుంది మ్యాటీ పద్మ పద్మరేఖల కటింగు చాలా చాలా బాగుంటుంది అలాగే పద్మ పూలు పైన విచ్చుకునే విధానం కూడా బాగుంటుంది అలాగే అమ్మవారి ఒక మొఖము బొట్టు అలాగే ముక్కు అమ్మవారి యొక్క కన్న కుండలాలు కిరీటము కిరీటం పైన అలంకరణ అలాగే అమ్మవారి చేతిలో ఉన్న పద్మం డిజైన్ అంటే ప్రతి విగ్రహానికి కిరీటం డిజైన్ ప్రతీది కూడా అంటే మీరు అన్ని లక్ష్మీదేవి విగ్రహాలు ఒకటే అనుకుంటారు కాదు ప్రతిదీ కూడా చాలా చాలా ప్రతి విగ్రహాన్ని విగ్రహానికి చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది విగ్రహం మలచబడ మలచబడటంలో అలాగే విగ్ర విగ్రహానికి ఒక కార్వింగ్లో అలాగే విగ్రహానికి ఒక ఉన్న అంగాంగ వివరణలో ప్రతిదీ కూడా మారుతూ ఉంటుంది సో అందుకనే నేను ఏంటంటే కొంచెం పరీక్షగా గమనించండి అని చెప్తున్నాను అలాగే ఇక్కడ అమ్మవారు చూస్తే అమ్మవారు చేతికి ఉన్న వేళ్ళు ప్రతిదీ కూడా మీరు చూడండి అంత క్లియర్గా ఉన్నాయి అలాగే ఇక్కడ ఏంటంటే అమ్మవారి హస్తాలు అనేవి హస్త అనేవి చాలా పెద్దగా వస్తాయి ఈ పెద్ద పెద్ద వేళ్ళు పెద్ద పెద్ద పాదాలు అలాగే పెద్ద పెద్ద చేతులు అలాగే వెనకాల కిరీటం ఒక చక్రము ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది అలాగే వెనక భాగం వచ్చేటప్పుడు కూడా క్లియర్గా ఉంటుంది అన్నమాట అంటే వెనకాల చీర 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 డిజైనింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా చాలా డిటెయిలింగ్ ఉంటుంది సో ఇది వచ్చేటప్పటికి మనకి ఆల్రెడీ చెప్పాను కదా గోల్డ్ అండ్ మ్యాటి ఫినిషింగ్తో వస్తుంది ఏడు అంగుళాల విగ్రహం సో ఇది చాలా ప్రీమియం కలెక్షన్ అనమాట ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మళ్ళీ పద్మంలో కూర్చుని అమ్మవారే కానీ ఇక్కడ ఏంటంటే విగ్రహం కన్నా పద్మం అనేది చాలా పెద్దది కమలం పువ్వు అనేది చాలా చాలా పెద్దది అలాగే రేఖలు కూడా చాలా పెద్దవి కింద రేఖలు పెద్దవి పైన రేఖలు ఏంటంటే చిన్న చిన్నగా ఎక్కువ వస్తున్నాయి అలాగే అమ్మవారు ఒక పద్మం అనేది లోతుగా ఉండటం వల్ల అమ్మవారు చక్కగా ఆ లోతులో ఇమిడి లోపల కూర్చున్నట్టు ఉంటారు అలాగే పద్మాసనంలో ఉంటారనమాట సో ఈ విగ్రహం వచ్చేటప్పటికి మనకి ఎల్లో యాంటిక్ మ్యాటి ఫినిషింగ్తో వస్తుంది సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ విగ్రహం కూడా ఇది కూడా హై ప్రీమియం క్వాలిటీ వస్తుంది సో ఇక్కడ అమ్మవారి ఒక పాదాలు ఇక్కడ చేతులు ఇవన్నీ చూస్తున్నారు కదా సో ప్రతిదీ డీటెయిలింగ్ ఉంటుంది అలాగే వెనక భాగం వచ్చేటప్పటికి అమ్మవారి ఒక కురులు అలాగే వెనక భాగం ఈ పద్మం ఒక మీరు కింద చూస్తే ఆ అనేది తెలుస్తూ ఉంటుంది సో చాలా చాలా స్పెషల్ మోడల్ అనమాట ఆ చక్కగా పద్మంలో కూర్చున్న అమ్మవారు ఎల్లో యాంటిక్ మ్యాటి లుక్తో తో కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా ప్రత్యేకమైన విగ్రహం అలాగే మనం చీర అలంకరణ అమ్మవారికి ఏమైనా నగలేమన్నా ఆ రోజు విశేషంగా అలంకారం చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుండే మీడియం సైజ్ విగ్రహం అనమాట ఇదొక మోడల్ సో ఇక్కడ మీకు చూపిస్తుంది వచ్చేపటికి బ్లాక్ అండ్ లో షైన లుక్ తో వస్తున్న మోడల్ అనమాట పద్మంలో కూర్చున్న అమ్మవారే అయితే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ అమ్మవారికి ఎదురుకుండా పూర్ణ కుంభం కూడా ఉంది ఇక్కడ కలసం కూడా ఉంది అలాగే ఇక్కడ ఏంటంటే అమ్మవారి యొక్క అలంకరణ మారుతుంది అలాగే ఈ పద్మ ఈ పద్మం పువ్వులు డిజైన్ మారుతుంది అలాగే కిరీటం మారుతుంది పైన మనకి త్రికోణ ఆకారంలో ఇక్కడ ఒక డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే అమ్మవారికి ఏంటంటే కళ్ళు అనేది వెడల్పుగా అంటే ఎత్తుగా కాకుండా వెడల్పుగా కళ్ళు అలాగే ముక్కు అలాగే చేతులు ఈ అలాగే అమ్మవారి కిరీటం వెనకాల పెద్ద చక్రము అలంకార చక్రము సో ప్రతిది కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అలాగే ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి కూడా మీకు తెలుస్తుంది ఇక్కడ యాక్చువల్గా ఈ చక్రమే చాలా వరకు కవర్ చేసేసింది అమ్మవారి కూరల్ని అలాగే అమ్మవారి ఒక చీర ఆ చీర కుచ్చుళ్ళు సో ప్రతిది కూడా చాలా చాలా బాగుంటుంది అయితే ఇది కూడా వచ్చేప్పటికి మనకి సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ వస్తుంది అన్నమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి కలసం యాడ్ అవుతుంది అలాగే విగ్రహంలో కూడా చాలా మార్పులు ఉన్నాయి సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మనకి చూపి మీకు చూపిస్తున్న వచ్చేపటికి రీస్టాక్ కలెక్షను అలాగే అంబారి మీద లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి వస్తున్నట్టు ఉంటారు యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఇది ఒక టాయ్గా ఉండదు ఇది నిజంగా నడుస్తున్నట్టే ఉంటుంది అనమాట అంటే అమ్మవారిని మనం ఏదైనా తాడుకట్టి లాగి ఆ రోజు ఇంట్లోకి వస్తున్నట్టు మనం ఆ సంఘటన అనేది క్రియేట్ చేయొచ్చు అలాగే అమ్మవారి పైన ఏనుగు పైన దీపము దీపం ఎదురుగుండా అమ్మవారు నిధి నిధి కలసం పట్టుకుని చక్కగా కమలంలో కూర్చుని ఉంటారు సో ఇక్కడ ఏనుగు కూడా అడ్డనామాలు వచ్చి చాలా చాలా అలంకారంగా ఉంటుంది ప్రతి ఏనుగు కూడా సో ఏనుగు అంటే మనకి గజవాహనం ఎలా గజవాహనం మనకి గుళ్ళకు వెళ్తే గజవాహనాలు ఎలా ఉంటాయో సేమ్ అదే ప్యాటర్న్ కానీ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇంట్లో అలంకారానికి అవ్వచ్చు లేదంటే చక్కగా మనం ఇంట్లో ఆ లక్ష్మీ అమ్మవారు ఏనుగులతో వస్తున్నట్టు యాక్చువల్గా ఏనుగులు లక్ష్మీ అమ్మవారికి చాలా 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 ఆ సంబంధం అనేది చెప్పలేను ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు ఉన్న చోట ప్రతి చోట ఏనుగు ఏనుగులు కంపల్సరీ ఉంటాయి అలాగే శ్రీవారు ఉన్న చోట కూడా ఏనుగులు కంపల్సరీ ఉంటాయి ఆ ప్రతి గుడిలోనూ సేవలో వినియోగిస్తారు కానీ అమ్మవారి ఒక నివాసం ప్రత్యేకంగా ఏనుగు కుంభస్థలంలో ఉంది కాబట్టి విశేషంగా అమ్మవారిని చక్కగా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇంతకుముందు మీకు ఒక విగ్రహాన్ని చూపించాను చూడండి ఇలా విగ్రహాన్ని పెట్టి అటు ఇటు ఈ గజ కూడా అటు ఇటు పెట్టినా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో తర్వాత మీకు చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి ఎనిమిది అంగుళాల్లో వస్తున్న మీడియం సైజులో అమ్మవారు అనమాట ఇక్కడ కింద చూస్తే పద్మపీఠం అనేది ఆ రంగుళాల్లో మనకి చాలా పెద్దది వస్తుంది డయ ఆ రంగులాల చుట్టూ కొలత అలాగే పైన అమ్మవారి పీఠం మీద కూర్చుని ఉంటారు సో ఇక్కడ మనకి ఎనిమిది అంగుళాల్లో వస్తున్న విగ్రహం ఇది ఎల్లా యాంటిక్ మ్యాటి ఫినిషింగ్తో వస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ పద్మం పువ్వుల ఒక డిజైన్ మారుతుంది అలాగే అమ్మవారు ఒక ముఖం అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట అంటే ముఖం అనేది ఆకర్షణ పెద్దగా ఎక్కువగా ఉంటుంది అలాగే అలాగే కిరీటం కానీ ప్రతిదీ కూడా ఇంకా వెనక భాగం వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క కురులు కానీ అలాగే అమ్మవారి యొక్క చేతికున్న గాజులు ఇక్కడ అమ్మవారి యొక్క జాకెట్ ఆ రవి దానికి కూడా మీకు డిజైన్ అనేది క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది ఇంకా ఈ పద్మ చెప్పాను కదా పెద్ద పీఠం అని పీఠం డిజైనింగ్ కూడా చుట్టూరుతో కూడా చాలా 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 డీప్ డిజైనింగ్ ఇవ్వటం జరుగుతుంది సో ఎయిట్ ఇంచెస్ లో వస్తున్న విగ్రహం అనమాట సో ఇదొక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి చాలా చాలా స్పెషల్ మోడల్ ఎత్తులో వస్తున్న మహాలక్ష్మి విగ్రహం అలాగే అమ్మవారికి ఇక్కడ విశేషమే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే కింద సర్కిల్లో వచ్చిన ఒక పీఠము ఆ పీఠం ఎదర్చి అమ్మవారి చీర చూడండి యాక్చువల్గా ఈ అలంకరణ మనకి కంచి కామాక్షి అమ్మవారికి ఇలా వస్తుంది అంటే ఈ చీర కుచ్చులు ఈ డిజైనింగ్ అనేది సో అమ్మవారికి ఆ డిజైనింగ్తో చేయబడింది అనమాట అలాగే పద్మాసంలో అమ్మవారి యొక్క పాదాలు అనేది మనకి రెండు పాదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా చీర డిజైన్ చూడండి చీర డిజైన్ ప్రతిదీ కూడా అలాగే అమ్మవారి యొక్క అభయహస్తం హస్తం రెండు కూడా ఒక హస్తంలో ఓంకారం ఉంది అలాగే అమ్మవారి యొక్క పువ్వులు పద్మ పువ్వులు చూస్తూ ఉంటే మీకు ఆ మొగ్గలు అవి కూడా తెలుస్తూ ఉంటాయి అలాగే అమ్మవారి యొక్క ముఖం చూస్తే చాలా పెద్దగాను వెడల్పుగా ఉంటుంది అన్నమాట అలాగే అమ్మవారి యొక్క పెద్ద కంటహారాలు అలాగే అమ్మవారికి చేతుకున్న గాజులు అలాగే కిరీట వెనకాల ఉన్న చక్రం పద్మచక్రము ప్రతీది కూడా చాలా చాలా డీటెయిల్గా ఉంటుంది సో పద అంగుళాల్లో వస్తున్న విగ్రహం కాబట్టి చక్కగా మనకి అమ్మవారికి చీర కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే అమ్మవారికి మన నగలనేది కంపల్సరీ అమ్మవారికి వేసి పూజ చేస్తాం ఇంట్లో సో దానికి కూడా బాగుంటుంది చీర డిజైన్ దగ్గర నుంచి కురుగుల డిజైన్ దగ్గర నుంచి పీఠం దగ్గర నుంచి ప్రతీది కూడా పదంగుళాల్లో గోల్డ్ ఆన్టిక్లో మ్యాటీ తో వస్తున్న విగ్రహం అనమాట సో చాలా చాలా బాగుంటది అమ్మవారి ముఖం దగ్గర నుంచి ప్రతిదీ కూడా సో ఇదొక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి ధనలక్ష్మి విగ్రహం అనమాట మీకు సో ధనలక్ష్మి అమ్మవారు ఎత్తైన ఒక నా మూడు అంగుళాలు ఎత్తైన పీఠం మీద కూర్చుని ఉంటారు ఇక్కడ ఇక్కడైతే పీఠం మూడు అంగుళాలు ఎత్తు పీఠం ఆ పీఠం మీద అమ్మవారు ధనలక్ష్మి స్వరూపంలో ఉంటారు ఇక్కడ మనకు చూస్తే కనక వర్షం అనేది ఇలా కురుస్తూ ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క మొఖము అన్నీ కూడా కోల మొఖాలుగా చిన్న 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 మొఖం కానీ కోల మొఖాలు అలాగే కిరీటము అలాగే అమ్మవారి చేతిలో ఉన్న ఆ పువ్వులు కానీ అమ్మవారి మనకి వరదంగా అంటే మనకి వరాలు ఇస్తున్నట్టు ధనలక్ష్మి కురిపిస్తున్నట్టు ధనాన్ని ప్రతిది కూడా చాలా చాలా బాగుంటది ఇది గోల్డ్ ఆంటిక్ ఫినిషింగ్ తో వస్తుంది అనమాట అలాగే ఇంకా బ్యాక్ సైడ్ చూడండి అమ్మవారి యొక్క అలంకరణ ప్రతి అంగాంగ వివరణ అనేది చాలా చాలా స్పష్టంగా మలసపడిన విగ్రహం సో అలాగే అమ్మవారు ఒక ముఖం చూస్తే ఇక్కడ మనకి కళ్ళు తెరిచి అమ్మవారు మన చూస్తున్నట్టు ఉంటారు సో ఇక్కడ అలాగే ఈ కన్న కుండలాలు చాలా చాలా పెద్దగా ఉంటాయి ఇంకోటి అమ్మవారు ఇక్కడ చెవులు అనేది కూడా మనకి ఎక్స్పోజ్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అయితే ఈ విగ్రహం ఒక హైట్ వచ్చేటప్పటికి టెన్ ఇంచెస్లో వస్తుంది ఇదే విగ్రహం మీకు రెండు అడుగుల్లో ఉంది ఇదే విగ్రహం అడుగున్నరలో కూడా ఉందన్నమాట సో అవన్నీ పెడతానికి మాకు ఇక్కడ సైజెస్ అనేది నాకు ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి చూపించడం కష్టము కానీ ఇవి సైజుల ప్రకారం ఉన్నాయన్నమాట సో ఇదొక మోడల్ సో వెరీ స్పెషల్ డిజైనింగ్ పీఠం దగ్గర నుంచి విగ్రహం వరకు చాలా చాలా హై క్వాలిటీ అలాగే గోల్డ్ అండ్ టిక్లో షైనీ ఫినిషింగ్తో వస్తున్న మోడల్ ఇక్కడ పీఠం చూస్తే మనకి ఏడు అంగుళాల నుంచి కింద ఎనిమిది అంగుళాలు రౌండ్ వస్తుంది అలాగే పైన వచ్చేటప్పటికి ఏడు అంగుళాల నుంచి ఆరున్నర అంగుళాలు రౌండ్ వస్తుంది అనమాట ఇక్కడ చూస్తే మనకి స్టెప్పులు వైజ్గా చుట్టూతా కూడా రేఖలు వచ్చిన డిజైనింగ్ లాగా ఇవ్వటం జరుగుతుంది కింద స్టెప్ కానీ పైన స్టెప్ కానీ సో అలాగే ఇంకా పైన వచ్చేప్పటికీ ప్లెయిన్ ఇచ్చి ఆ ప్లెయిన్ మీద చక్కగా లక్ష్మీ అమ్మవారు నవ్వుతూ చిరుమందహాసంతో ఉన్నట్టు ఉంటుంది అనమాట విగ్రహం ఆ కళ్ళు అలాగే ఆ ఒక ముక్కు అమ్మవారి ఒక పెదాలు కంటహారాలు అలాగే చేతిలో ఉన్న కమలాలు ఈ కమలాలకు కూడా లోతు వస్తుంది నేను ఇక్కడ వేలు పెట్టి చూపిస్తున్నాను చూడండి కొన్ని కొన్నిటికి ఇలా రాలేదు ఇదొక డిజైను అలాగే అమ్మవారి చేతితో పట్టుకున్న కాడలు కమలం కాడలు అలాగే అమ్మవారి చేతికున్న గాజులు అలాగే ఇక్కడ ఈ చేతికి కూడా ఉన్న గాజులు అలాగే వరదహస్తం అభయ హస్తం చూడండి అమ్మవారి ఎంత పొడుగ్గా ఉన్నాయో సో చాలా చాలా బాగుంటుంది ఇది గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్తో మనకి లెవెన్ టు ట్వెల్వ్ తో వస్తున్న విగ్రహం అనమాట సో చాలా చాలా బాగుంటారు అమ్మవారు అయితే సో ఇంకా వెనక భాగం కూడా చూడండి మీకు అంటే ఈ ఈ యొక్క కుర్రులు ట్రయాంగిల్ షేప్లో ఎంత వెడల్పుగా ఉన్నాయో చాలా చాలా పెద్ద కుర్రులుగా అలాగే అమ్మవారు ఒక సాలిడ్ విగ్రహం అంటే ఇక్కడ వస్త్ర అలంకారం కూడా చాలా చాలా సాలిడ్ లుక్తో ఇవ్వటం జరుగుతుంది అనమాట సో ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ విగ్రహం మనకి లెవెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ ఎత్తులో వస్తున్న విగ్రహం అనమాట కింద పీఠం దగ్గర నుంచి ప్రతిది కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ మీకు రీస్టాక్లో ధనత్రయశికి రీస్టాక్ అయిన మోడల్లో చూపిస్తున్న కలెక్షన్ అండి ఇది ఇక్కడ అయితే మీకు అమ్మవారు వచ్చే పద్నాలుగు అంగుళాలు ఎత్తులో వస్తున్నారు సో పెద్ద పెద్ద రేఖలు అయితే ఇది ఈ పద్మ పువ్వు అనేది వెడల్పు ఎక్కువ ఉంటుంది లోతు తక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తే మీకు వెడల్పు ఎక్కువ ఉంది లోత అనేది తక్కువ ఉంది అలాగే పద్మ ఎందుకంటే అమ్మవారి యొక్క ఆసనం అనేది చాలా పెద్దగా వెడల్పుగా వస్తుంది అనమాట ఇక్కడ ఈ ఆసనం అనేది అలాగే చాలా పెద్ద పాదాలు పెద్ద చేతులు అలాగే ఈ యొక్క కమలం పూ చూడండి మీకు ఆ రేఖలు అనేది ఎన్ని రకాలుగా రేఖలుగా కనిపిస్తుందా మనకి ఆ పూ డిజైనింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అలాగే కాడతో సహా అమ్మవారు ఆ వేళతో పట్టుకునే విధానం అటు ఇటు అలాగే అమ్మవారి కళ్ళు తెరిసి మనం చూస్తున్నట్టు ఇక్కడ చక్కగా తిరునామము అలాగే అలాగే అమ్మవారి యొక్క కన్న కుండలాలు చెవులు అలాగే అమ్మవారు కురులు ఎగురుతున్నట్టు సో ఈ పైన కిరీటము కిరీటం కూడా స్టెప్పులు స్టెప్పులుగా వచ్చి చాలా పెద్దగా వస్తుంది అలాగే అమ్మవారి యొక్క ఇక్కడ మీకు కంటహారం దగ్గర నుంచి అలాగే మనకి వెనక భాగంలో చూస్తే మీకు వెనక కురులు ఒక డిజైన్ ఈ కుర్రులు ఇక్కడ దాకా వచ్చి డిజైన్ కానీ సో వెనక భాగం ప్రతిదీ కూడా మీకు చాలా చాలా డీటెయిలింగ్ వస్తుందన్నమాట సో మనకి పద్నాలుగు అంగుళాల ఎత్తులో అమ్మవారికి చీర కట్టుకోవడానికి కూడా చాలా వెడల్పుగా వచ్చి అంటే మనకి ఖాళీ కూడా ఎక్కువ వస్తుంది ఇక్కడ చేతికి కాలుకి మోకాలికి కూడా ఇక్కడ గ్యాప్ ఉంటుంది సో ఇటువైపు ఇటువైపు చీర కట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉండే విగ్రహం అనమాట సో కమలంలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం నాట్ ఓన్లీ నేను ఏదో ధనత్రయోదశి రోజు దీపావళి అప్పుడే కాదండి ప్రతిరోజు నిత్యం మన లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుని చేసుకోవడానికి చాలా అనువైన విగ్రహం అలాగే రేపు మనకి కార్తీక పంచమిలో అమ్మవారు ఉద్భవించిన రోజు వస్తుంది సో ఆ ధనుర్మాసం ఇంకా ప్రతిసారి ఎప్పుడు మనకి కంపల్సరీ ఉండటానికి మినిమం సైజ్ విగ్రహం పద్నాలుగు అంగుళాల్లో వస్తున్న విగ్రహం అనమాట ఇది చాలా చాలా స్పెషల్ అలాగే గోల్డ్ అండ్ మ్యాటీ లుక్తో వస్తుంది ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి పదహారు అంగుళాలు పద్నాలుగు నుంచి పదహారు అంగుళాల ఎత్తులో ఉన్న విగ్రహం అనమాట ఈ పీఠం ఒక ఎత్తు వచ్చేటప్పటికి మనకి నాలుగు అంగుళాల ఎత్తులో ఉన్న పీఠము అలాగే ఈ పీఠం కన్నా అమ్మవారి యొక్క ఆకృతి అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ చూస్తే మీకు అమ్మవారి యొక్క మోకాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చి చాలా పెద్దగా ఉంటుంది అలాగే అమ్మవారు చక్కగా కళ్ళు తెరిసి చూస్తున్నట్టు ఉంటారు అలాగే అమ్మవారి యొక్క కనురెప్పలు కానీ ముక్కు కానీ పెదాలు కానీ అలాగే అమ్మవారి యొక్క చెవుల దగ్గర నుంచి వచ్చిన కన్న కుండలాలు ఇక్కడ మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది కన్న కుండలాలు ఇవి అటాచ్డ్గా ఉండవు ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది కంఠహారం కన్న కుండలాలు అలాగే అమ్మవారి యొక్క కేశాలు నగలు ప్రతిది కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే ఇంకా మనకి వెనక వెనకొచ్చేటప్పటికి శ్రీచక్ర ఆకారంలో మనకి కిరీటానికి అలంకార చక్రం వస్తుంది అలాగే అమ్మవారి యొక్క చీర డిజైనింగ్ ప్రతీది కూడా చాలా చాలా బాగుంటుంది ఇది గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్తో సారీ ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట షైన లుక్తో సో ఫోర్టీన్ ఇంచెస్లో కొంచెం పెద్ద సైజు లక్ష్మీదేవి విగ్రహం కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి వన్ ఫీట్లో వస్తున్న విగ్రహం కింద చూస్తే మనకి త్రికోణ ఆకారంలో వచ్చిన పీట ఆ పీటకి కాళ్ళు అమ్మవారు పీటలో ఉంటారు అలాగే మకర తోరణలో మోడల్ ముందే మీకు అన్ని మకర తోరణం లేకుండా వచ్చిన మోడల్స్ చూపించాను కానీ ఇది వచ్చేటప్పటికి మకర తోరణ మోడల్స్ అలాగే ఇక్కడ పద్మాలు పద్మ పువ్వులు మొత్తం డిజైన్ వస్తుంది అలాగే ఇక్కడ అమ్మవారు చూస్తే అమ్మవారు ఒక కూర్చున్న విధానం ఈ ఇంత ముందు మీరు చూసిన విగ్రహాలకి ఈ విగ్రహానికి చాలా చాలా డిఫరెన్స్ వస్తుంది అలాగే ఒక వస్త్ర అలంకరణ సాలిడ్ ఫినిషింగ్ కానీ అలాగే అమ్మవారి చేతితో పట్టుకున్న కమలం మొగ్గలు కానీ అలాగే అమ్మవారి యొక్క కిరీటం వెనకాల ఉన్న చక్రం కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇది వచ్చేప్పటికి మనం మన ఫీట్లో విత్ స్టూల్తో సహా వస్తుందండి ఇక్కడ స్టూల్ అటాచ్డ్ ఇక్కడ అమ్మవారు చూస్తే స్టూల్తో అటాచ్ అయిన అటాచ్ అయి ఉంటదనమాట సో మకర తోరణంతో విగ్రహం కావాలనుకునే వాళ్ళకి చాలా చాలా స్పెషల్ మోడల్ అలాగే అలంకారప్రాయంగా కూడా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేప్పటికి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ మ్యాటీ లుక్తో వస్తుంది అలాగే మీకు విగ్రహాలు లక్ష్మీదేవి విగ్రహాలు మా దగ్గర కంచులో ఉన్నాయి పంచు లోహంలో ఉన్నాయి ఇత్తళ్ళలో ఉన్నాయి ప్లస్ అది కాక మీకు రెండు అడుగులు మూడు అడుగుల వరకు కూడా లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయి అనమాట సో నేనైతే కలెక్షన్స్కి ఇంకా టైం డ్యూరేషన్ ఎక్కువ తీసేసుకుంటుంది ఎక్కువ మోడల్స్ చూపించలేను తక్కువే చూపించగలుగుతున్నాను కలుగుతున్నాను సో ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా చూడాలనుకుంటున్నా చక్కగా స్టోర్ కు రావచ్చు లేని పక్షంలో వీడియో కాల్ అనేది ఫెసిలిటీ ఉంటుంది మీరు వీడియో కాల్ వీడియో కాల్ అనేది మాకు ఒకసారి చేసి చెప్తే ఆ టైం ప్రకారం మీరు చేసి విగ్రహాలు కూడా చూసుకోవచ్చు అనమాట సో ఇదొక మోడల్ సో ఈ రోజు నేను మీకు చూపించిన లక్ష్మీదేవి విగ్రహాల కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ